నమస్కారం శ్రీరామ వసంత నవరాత్రుల ప్రత్యేక మణిహారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం శ్రీరామ రామ రఘునందన రామరామ శ్రీరామ రామ భరతాగ్రజ రామరామ శ్రీరామ రామ రణకర్కశ రామ శ్రీరామ రామ రామ సకల సకలగుణ శోభితుడైన ఆ తారక రాముడు దశరథ రాముడై అవతరించి సీతారాముడై లోక కళ్యాణం కోసం కోదంటరాముడై ధర్మరక్షణ గావించాడు పట్టాభిరాముడై సుపరిపాలన అందించి అయోధ్య రాముడిగా ప్రజల నీరాజనాలు అందుకొని భక్తుల హృదయాలలో ఆత్మారాముడిగా శాశ్వతుడయ్యాడు శ్రీరామచంద్రుడు ఇలా ఎటు చూసినా ఏ కోణంలో చూసినా మన జీవన మనుగడలో ప్రతి అడుగులో రాముడు మార్గదర్శకుడయ్యాడు అటువంటి ఆ రామతత్వానికి సంబంధించి ప్రేక్షకులు అనేక అనేక సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్తో రాసి పంపించారు వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు శృంగేరి శారదాపీఠ ఆస్థాన విద్వాంసులు మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మా మొదటి ఉత్తరం చూద్దామండి తప్పకుండా పావని నెల్లూరు నుంచి రాస్తున్నారు రాముడిని మర్యాద పురుషోత్తముడని ఎందుకంటారు తెలియచేయగలరు అంటే రాస్తున్నారు కంచర్ల గోపన్న దాశరథి శతకంలో రాస్తాడు

అజాండము భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి రాముని వంటి దైవము రెండొకటి జగత్తులో లేదు అని చాటి చెప్పాడు రాముడికి అనేక ఉన్నాయి షోడశ కళా పరిపూర్ణుడు మర్యాద పురుషోత్తముడు సత్యపరాక్రమవంతుడు మూర్తిభవించిన ధర్మస్వరూపుడు ఇలా అనేకమైనటువంటి బిరుదుల్లో ఈయనకు మర్యాద పురుషోత్తముడు అని కృష్ణుడిని లీలా పురుషోత్తముడు అంటారు రామయ్యను మర్యాద పురుషోత్తముడు అంటారు కృష్ణుడి దగ్గర ఈ మర్యాదలు ఉండవు ఈ వ్యవహారంతా ఉండదు కానీ రాముడిలో అచ్చమైనటువంటి మర్యాద అందుకే ఆయనే విశ్వనాథ వారు అంటారు అచ్చమైన సాత్ పు గుణము కలిగిన వాడు అసలు రామావతారం వచ్చింది మానవుడి యొక్క గొప్పతనం చెప్పటం కోసమే మనిషి ఇలా ఉండాలి ఇలా ప్రవర్తించాలి ఇలా చెయ్యాలి రాముడు రాముడు ప్రబోధించినటువంటి ధర్మం ఆచరణాత్మక ప్రబోధమైనటువంటి ధర్మం రాముడి ప్రతి చర్యదలో మర్యాద ఉన్నది ఏ మర్యాద మానవ మర్యాద ఉన్నది కట్టుబాటు ఉన్నది ధర్మం ఉన్నది సత్యం ఉన్నది అంటే ఏది కూడా ఆయన మర్యాదను అతిక్రమించి తాను సూపర్ పవర్ చూపించలే కృష్ణుడు ఎప్పుడు సూపర్ పవర్స్ చూపించాడు రాముడు మాత్రం హ్యూమన్ పవర్ చూపించాడు అసలు మనిషి అంటే ఏమిటి మానవత్వపు అంటే ఏమిటి మనిషిలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి ఎప్పుడూ మనం మన మర్యాద తప్పకూడదు మర్యాద అంటే ఏ మర్యాద భార్య దగ్గర ఎలా ఉండాలి భర్త దగ్గర తన్నయ్య దగ్గర ఎలా ఉండాలి తమ్ముడి దగ్గర ఎలా ఉండాలి కొడుకు ఎలా ఉండాలి ఇలా ఇలా ప్రతి చర్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతి చర్యలు కూడా మర్యాద అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అందులో ఆయన కాపాడేటప్పుడు కానీ అరణ్యకాండలో చూపిస్తారు ఎక్కడా కూడా కించిత్తు ధర్మ వ్యతిక్రమణం చేయలే ఆయన చేసినటువంటి ప్రతి పనిలో మానవ మర్యాదను అతిక్రమించకుండా ప్రవర్తించాడు పోని ఆయన దేవుడ అంటే తనకు తాను ఎప్పుడు చెప్పుకునేటువంటి వాడు ఆత్మానం మానుషం మన్యే రామం ఎవ్వరు అడిగినా ఇదే సమాధానం ఎవరయ్యా నువ్వు అంటే నేను మనుష్యుణ్ణి దశరథ మహారాజు యొక్క పుత్రుణ్ణి అని చెప్పేవాడు కాబట్టి ఇక్కడ మానవ మనుగడకు స సహజ సిద్ధమైనటువంటి ధర్మము సత్యము దయ జాలి కరుణ ఇవన్నీ కూడా ఎక్కడ అతిక్రమించకుండా ప్రవర్తించినటువంటి విధానాన్ని బట్టి రామభద్రుణ్ణి మర్యాదా పురుషోత్తముడు అంటారు అందుకే పురుషులలో ఉత్తముడు ఇంకా ఇంతకంటే ఉత్తమ పురుషుడు మనకి ఎక్కడ కనిపించడు వినిపించడు అందువల్ల రాముడు చేసిన ప్రతి పని మనం చెయ్యాలండి కృష్ణుణ్ణి లీలా పురుషోత్తముడు అంటారు చిన్నప్పటి నుంచే లీల పుట్టుక పుట్టుకయే లీల రాముడు రెండు భుజాలతో పుట్టాడు కృష్ణుడు నాలుగు భుజాలతో పుట్టాడు తమద్భుతం బాలకమం భుజే క్షణం మనకు స్పష్టంగా చెప్పింది భాగవతం నాలుగు భుజాలతో పుడితే దేవకన్నది ఇదేం రూపం అయ్యా రెండు భుజాలతో చాలు అంటే చూపించాడు లీల చూపించాడు ఆ యమునా నదిని దాటడం కానీ రాముడిలో లీల లేదు చిన్నప్పటి నుంచి రాముడిలో ఉన్నటువంటిది కేవలం ప్రవర్తన ఆ ప్రవర్తన కూడా మానవ ప్రవర్తన మానవుడు ఎలా ప్రవర్తించాలి పుట్టుక దగ్గర నుంచి మర్యాద కనిపిస్తుంది అందువల్ల రాముడు చేసిన ప్రతి చర్యలో ఒక సత్ప్రవర్తన మర్యాద కనిపిస్తుంది కాబట్టి జగత్తంతా ఆయనను కీర్తించింది మర్యాద పురుషోత్తముడు అని రామాయణంలో కొన్ని వందల సార్లు ఆయన యొక్క ఈ ఈ పేరులో ఉన్నటువంటి దానికి అనేక ఘట్టాలు కనిపిస్తాయి కాబట్టి మనకు పురాణ పురుషుల యొక్క చరిత్రలో ఈ జగత్తుకు కేవలం ఒకే ఒక్క పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడు రామభద్రుడు మాత్రమే అంతే మరి ఉత్తరంలో వారు సందేహం చూద్దామండి శ్యామల పొన్నూరు నుంచి రాస్తున్నారు శ్రీరాముడికి పుట్టినరోజు నాడే పెళ్లి వేడుకలు ఎందుకు చేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రాముడు పుట్టింది విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమితిథి అతిథి దేవతాకమైన పునర్వసు నక్షత్రంలో గురువు కేంద్రంలో ఉండగా చంద్రునితో కలిసి మధ్యాహ్న సమయంలో కౌసల్యా అజనయద్ రామం కౌసల్యాదేవి యొక్క గర్భమునందు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరంధాముడు అద్భుతంగా అవతరించాడు ఇక్కడ రాముడు పుట్టింది అవతరించింది నవమి నాడు పునర్వసు నక్షత్రంలో ఇవాళ నవమి అనగానే రాముడి యొక్క బర్త్డే చెయ్యాలి పుట్టినరోజు చెయ్యాలి ఇప్పుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు పుట్టినటువంటి కృష్ణుడికి ఏం చేస్తున్నాం మనం జన్మాష్టమి చేస్తున్నాం మరి రాముడికి రామ నవమి చెయ్యాలి కదా జన్మాష్టమి అంటే ఇక్కడ కృష్ణుడికి పెళ్లి చేస్తున్నావా చెయ్యం ఆయనకు వెన్నబెట్టి ఈ చాలా పదార్థాలు పెట్టి చాలా స్వీట్లు పెట్టి గోల చేస్తాం ఉయ్యాల్లో వేసేసి ఆయనకు బాల్యం చూపిస్తాం కానీ రాముడికి మాత్రం ఏమిటండి పెండ్లి చేస్తారు అసలు పుట్టినరోజు నాడు పెండ్లి చేయటం ఎంతవరకు ఆచారం పోని ఈ విషయంలో రామాయణంలో ఎక్కడైనా ఉందా పునర్వసు నక్షత్రంలో రామ కళ్యాణం జరిగినట్టుగా వాల్మీకి రామాయణం ఎక్కడ చెప్పలేదు స్పష్టంగా బాలకాండలో ఉన్నది ఫల్గునీభ్యామ్ ఉత్తరాభ్యాం ప్రశంసంతి వైవాహిక వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క తార పునర్వసు నక్షత్రం సీతమ్మ తార ఉత్తర ఫల్గునీ నక్షత్రం అందుకే ఉత్తర ఫల్గునీ నక్షత్రంలోనే పెండి ముహూర్తం పెట్టాడు కారణం ఏంటంటే రేవతి మఖ ఉత్తర ఫల్గుని ఉత్తరాత్రయము ఇవన్నీ కూడా మృగశిర ఇవన్నీ పెండ్లికి మంచి నక్షత్రాలు జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది ఉత్తర ఫలుగునీ నక్షత్రం జీతమ్మకు జన్మతారవుతుంది రాముడికి సాధన తారవుతుంది మంచిది కాబట్టి పునర్వసు నక్షత్రంలో కళ్యాణం జరగలే ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో కళ్యాణం జరిగినట్టుగా మనకు స్పష్టంగా రామాయణం చెప్పింది మరి ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో మనం కళ్యాణం చేస్తున్నాం రామాయణంలో చెప్పలేదు కానీ మనం చేస్తున్నాం ఏమిటి దీనికి సంబంధం అన్నప్పుడు ఇది ఆచారం ఇది సంప్రదాయం ఇక్కడ శాస్త్రంలో లేదు రామ నవమి నాడు కళ్యాణం చెయ్యమని శాస్త్రం చెప్పలే కానీ ఇది ఆచారంగా వచ్చింది శాస్త్రమా ఆచారమా ఈ రెండిట్లలో ఏది ఆచరించాలి అన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రాంతీయమైన ఆచారమే గొప్పది శాస్త్రం కంటే కూడా మనకు ధర్మం చెప్తోంది ఇక్కడ ఒక సంప్రదాయం ఏమిటి అంటే రాముణ్ణి పూజించాలి అంటే పక్కన సీతమ్మ ఉండాలి వితౌట్ సీత రాముడికి పూజ చేయటానికి వీలు లేదు ఇది ధర్మం అందుకే మీరు మీరు రామాయణంలో చదివితే ఎంత తొందరపడ్డాడు వాల్మీకి మహర్షి రాముడు అవతరించింది పద్దెనిమిదవ సర్గ అదే సర్గలో పుట్టాడు అదే సర్గలో ప చదువుకున్నాడు అదే సర్గలో గురువుగారికి దక్షిణ ఇచ్చాడు అదే సర్గలో పెద్దవాడయ్యాడు అదే సర్గలో పెళ్లి గురించి ఆలోచించాడు అంటే మనకు ఒక సినిమాలో ఒకటే రీల్లో హీరో పుట్టి పెరిగినట్టు చూపించినట్టుగా ఒకటే సర్గలో రాముడి బాల్యము పెరగటము పెళ్లికి సిద్ధం విశ్వామిత్రుడు వచ్చేస్తాడు అంటే రాముడు పుట్టిన సర్గలోనే పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చేట్టుగా జాగ్రత్త పడ్డాడు వాల్మీకి మహర్షి అంటే దీని యొక్క ఆలోచన ఏమిటి అంటే రాముడిని ఒంటరిగా పూజించటానికి వీలు లేదు రాముణ్ణి పూజించాలి అంటే పక్కన సీతమ్మ ఉండాలి ఇది అవతార రహస్యం రాముడు ఒంటరిగా ఉన్నంతసేపు మైనర్ పక్కన సీతమ్మ ఉంటే మేజర్ సీతమ్మ ఉంటేనే రాముడికి పూజ అందుకే ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ఒంటరిగా రాము విగ్రహం ఉన్న గుడిందా రాముడు ఉన్నాడంటే పక్కన సీతమ్మ పక్కన లక్ష్మణుడు పక్కన మతిమంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడు మనకు ఈ పరివారము భద్రాచలంలో చూడండి వామాంకే ఆ ఎడమ తొడ మీద పెట్టుకున్నాడు జగజ్జనని అయినటువంటి జగన్మాత భూజాత సగల సద్గుణోపేత ఆ సీతామాతను ఆ సీతమ్మ లేకుండా రాముణ్ణి పూజిస్తే ఏమవుతుంది అంటే ధర్మం ఒప్పుకోదు దీనికే రామాయణంలో మా గురువుగారు చెప్తారు రాముడు లేకుండా సీతను కోరాడు రావణాసురుడు మొత్తం నాశనం అయిపోయాడు సీతమ్మ లేకుండా రాముణ్ణి కోరింది శూర్పనక చెవులు కోయించుకొని బయటపడ్డది ఇద్దరిని కలిపి కూర్చుండబెట్టి పూజించాడు హనుమంతుడు మనందరికీ ఆయన రామదాసుడయ్యాడు చూసావా రాముడి యొక్క ఆ ఆరాధన అంత గొప్పది అందుకే సుందరకాండలో కూడా ఆయన సీతమ్మను వెతుకుతూ ఉంటే సముద్ర లంఘనం చేసేటప్పుడు స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వ చకార మతిం అంటాడు అందరికీ దండం పెడతాడు సీతమ్మను విడిచిపెట్టి రాముడికి దండం పెడతాడు అందుకే అమ్మవారు అన్నదట నేను నీకు దొరక కనిపించా అనుకున్నది ఎంత వెతికినా కనిపించదు సీతమ్మ జగజ్జనని అప్పుడు హనుమంతుడికి ఆలోచన వస్తుంది మా తల్లిని విడిచిపెట్టి దండం పెట్టా అని అప్పుడు కూర్చొని ఇగో ఈ శ్లోకం చెప్తాడు కార్యసిద్ధి శ్లోకం మనం అందరం చదవాల్సినటువంటి శ్లోకం ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినటువంటి మహామంత్రం ఏమిటి అంటే నమోస్తో రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ జనకాత్మజాయ నమోస్ యమానిలేభ్య నమోస్ చంద్రార్క నమోస్తు రామాయ సలక్ష్మణాయ తస్యై జనకాత్మయ సీతాదేవితో కూడిన రామభద్రుడికి నమస్కారము ఆదిత్యాది నవగ్రహములకు నమస్కారము అని సీతతో కూడిన రాముడికి నమస్కారం చేస్తే అప్పటి వరకు కనిపించని అశోకవనం కనిపించింది హనుమంతుడికి కార్యసిద్ధి జరిగింది అందుకే మనం రాముడికి పూజ చెయ్యాలి కదా పుట్టినరోజు నాడు మరి ఒక్కరిని పెడితేనేమో పూజ తీసుకోడాయి కాబట్టి ఇద్దరిని పెట్టాలి ఇద్దరిని పెట్టాలంటే ఏం చెయ్యాలి కళ్యాణం చెయ్యాలి అందుకే మన పెద్దలు పెట్టిన ఆచారం ఏంటంటే శ్రీరామనవమి రాముడి పుట్టినరోజైనా ఆయన ఒంటరిగా పూజ స్వీకరించడు కాబట్టి పేర్లు కూడా ఆయన మామూలుగా రాముడు అంటే ఒప్పుకొట్ట శ్రీరాముడు అంటే ఇష్టపడతాడు శ్రీ అంటే సీతమ్మ అలాగే అయోధ్య రాముడు అన్నా ఇష్టపడ్డట కానీ జానకీరాముడు అంటే ఇష్టపడతాడట పేరులోనే సీతాపతి జానకీ పేరులో కూడా సీతమ్మను విడిచిపెట్టాడు ఎప్పుడు సీతను విడిచిపెట్టిన రాముడు లేడు రాముణ్ణి విడిచిపెట్టిన సీత లేదు దాంపత్యం అనేటువంటి మాటకు ఈ జగత్తుకు ఆదర్శప్రాయమైనటువంటి ఏకైక జంట సీతారాములు మాత్రమే అందుకే చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమితి తథినాడు అభిజిత్ లగ్నంలో స్వామివారి యొక్క కళ్యాణం చేసి పక్కన సీతమ్మను కూర్చుండబెట్టి తలంబ్రాలు పోస్తే ఈనాటికి ఒక గొప్ప విశేషం ఏంటంటే అంత వేడిగా ఉన్న భద్రాచలంలో నాలుగు వరుషపు చినుకులు పడిపోతాయి అని మనకు సంప్రదాయం రామ కళ్యాణం జరిగింది ఆంధ్రదేశంలో ఉభయ రాష్ట్రాల్లో పెండ్లిళ్ళు చెయ్యరు రామ కళ్యాణం జరగంది ఎక్కడ కళ్యాణం చేసుకోవటానికి వీల్లేదు సీతారాముల కళ్యాణం జరగాలి ఆ తలంబ్రాలు తెలుగువారి ఇండ్లల్లో అందరి ఇండ్లల్లోకి రావాలి అప్పుడు కళ్యాణ పరంపర జరగాలి కాబట్టి మనందరి కళ్యాణం కోసమే రాముడి పుట్టినరోజు నాడు ఇద్దరినీ కలిపి కళ్యాణం చేసి అప్పుడు ఇద్దరిని కూర్చునే రాముడికి బర్త్డే చేస్తాం కాబట్టి రాముడి బర్త్డే విత్ వైఫ్ రాముడి బర్త్డేని సీతమ్మతో కలిసి చేస్తాం ఈ విశేషం కృష్ణయ్య దగ్గర లేదు ఆయనను ఆయనను మురళీకృష్ణుడిగా గోపీకృష్ణుడిగా ఒంటరిగా పెడతాం గోవర్ధనదారిగా ఆయన పక్కన ఎవరిని పెట్టాలంటే మనకు కన్ఫ్యూజన్ ఎందుకంటే జాంబవతిన నా నాగ్నజితిన సత్యభామన ఎవరిని పెడతా ఎవరికి కోపమో అందుకే మనం ఏం చేస్తాం ఎవరు వద్దు స్వామిని ఒంటరిగా ఉండు అని మురళీకృష్ణుడిని పెడతాం కానీ రాముడి దగ్గరలా లేదు సీతమ్మను పెట్టే పూజిస్తాం సీతమ్మను కలిపి ఆ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పటం కోసమే రాముడి నాడు కళ్యాణం చేస్తాం ఇది తరతరాలుగా మన పెద్దలు పెట్టిన ఆచారం సంప్రదాయం ఈమెయిల్ ద్వారా వినోద్ రాస్తున్నారు శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు అంటారు కదా శ్రీరాముడు ఎప్పుడైనా అబద్ధం ఆడావా వాల్మీకి మహర్షి ఎప్పుడు రాముడి గురించి చెప్పిన ఒక విశేషణం వాడతాడు నలుగురి గురించి చెప్తాడు రాముడు ఎప్పుడు మన వాల్మీకి రాముణ్ణి గురించి చెప్పినప్పుడల్లా రామ సత్య పరాక్రమ లక్ష్మణుని గురించి చెప్పినప్పుడు లక్ష్మణో శుభ లక్ష్మణ భరతుడి గురించి చెప్పినప్పుడు భరతో భక్తి భరిత శత్రుఘ్ని గురించి చెప్పినప్పుడు శత్రుఘ్న నిత్య శత్రుఘ్న నాలుగు విశేషణాలు వాడతాడు రాముణ్ణి గురించి ఎప్పుడు చెప్పు సత్యపరాక్రముడు అంటాడు అందుకే విశ్వామిత్రాది మహర్షులు కూడా అహం వేద్మి మహాత్మానో రామౌ సత్యక్రమం వశిష్ఠోజ ఏ చగిమే తపసి స్థిత అహం వేద్మి మహాత్మానం రామౌ సత్యపరాక్రమం విశ్వామిత్రుడు అంటాడు దశరథుడితో నాకు రాముణ్ణి గూడ్చి తెలుసు రాముడు మహాత్ముడు మహా మహాసర్వపూజ్యాం ఆత్మానం నియంతారం రామా అంటే ఇంద్రాది దేవతలందరికీ కూడా పరిపూర్ణ ఆత్మస్వరూపుడు రామభద్రుడు ఆయన సత్యపరాక్రమవంతుడు సత్యముతోనే ఇతరులను ఆక్రమించేటువంటి ధైర్యశాలి కాబట్టి ఇటువంటి సత్యపరాక్రమవంతుడైనటువంటి రామభద్రుడు జీవితంలో ఎక్కడైనా ఒక అబద్ధం ఆడాడా అన్నప్పుడు నేనేం చెబుతున్నారు అంటే ఒకే ఒక్క అబద్ధం కనిపించింది రాముడి యొక్క జీవితంలో రాముడు అబద్ధం ఆడాడా అని చాలామందికి సందేహం కలగొచ్చు కానీ రాముడి చరిత్ర ధర్మ చరిత్ర ఇగో ధర్మాన్ని ఆచరించి మీరు ఆచరించండి అని చెప్పాడు రాముడు చేసిందే ధర్మం రాముడు చేసి ప్రతి పని మనం చెయ్యొచ్చు కృష్ణుడు చేసింది ధర్మం కాదు కృష్ణుడు చెప్పింది ధర్మం కృష్ణుడు చేసింది చేస్తే మనం బొక్కల కింద పడిపోతాం అందుకే మన పెద్దలు ఎప్పుడు తరతరాలుగా ఒక మాట చెబుతూ ఉంటారు తెలుగులో మా తాత వాళ్ళు అనేవాళ్ళు ఏమీ లేదురా రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటి అంటే ఒక రెండు ముక్కల్లో చెప్పొచ్చు రాముడు చేసింది చెయ్యింది కృష్ణుడు చెప్పింది వినండి అంతే రాముడు చేసింది మనం చెయ్యాలి మరి రాముడు అబద్ధం ఆడాడు మనం అబద్ధం ఆడొచ్చా ఎప్పుడు ఆడాడు తెలుసా రాముడు అయోధ్యా పట్టణం నుంచి అరణ్యానికి బయలుదేరాలి బయలుదేరినప్పుడు సుమంత్రుడి రథంలో కూర్చుంటాడు సీతారాముడు లక్ష్మణుడు రాముడు రథం ఎక్కుతూ ఉంటే దశరథుడు ఏడుస్తూ ఉన్నాడు అరణ్యానికి ప్రయాణానికి వెళ్తూ ఉంటే ఇంకొక గంట సేపు ఉంచు ఇంకొక రెండు గంటలు ఉంచు ఇంకొక మూడు గంటలు ఉంచు ఇలా ప్రాధేయపడుతూ ప్రాధేయపడుతూ ఉంటే రాముడు అన్నట్ట ఎంతసేపు ఉన్నా ఇంతే ఏడుస్తాడు మనం అరణ్యవాసం చేయడం తప్పదు సుమంత్ర రథం పోని అంట సుమంత్రుడు రథం పోనిస్తూ ఉంటాడు దశరథుడు అంటాడు ఏ సుమంత్ర ఆపే రథాన్ని అంటాడు రథం ఆపేస్తాడు రాముడు అంటాడు సుమంత్ర రథాన్ని ముందుకు పోనివ్వు అంటాడు ముందుకు పోతుంది దశరథుడు ఏ పోనివ్వకు అంటాడు మధ్యలో సుమంత్రుడు అంటాడు రాముడితో రామ నాన్నగారేమో అలా అంటున్నారు మీరేమో ఇలా అంటున్నారు మీరేమో అరణ్యాలకు వెళ్ళిపోతారు నేను మరలా ఇక్కడికే రావాలి నేను వచ్చిన తర్వాత నన్ను ఏం చేస్తాడో తెలియదు మీ నాన్నగారు ఏం చేయమంటావో చెప్పు రామయ్య అంటాడు అంటే రాముడు ఏమంటాడు అంటే ఎంత గొప్పవాడు ఇది సుమంత్ర రథాన్ని పోనివ్వు మా నాన్న నిన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగితే రథం ఎందుకు ఆపలేదు సుమంత్ర అని అడిగినట్లయితే ఒక చిన్న మాట చెప్పు ఏం మాటో తెలుసా నాశ్రౌషం స్వామి ఆ రథము యొక్క చక్రము యొక్క ధ్వనిలోపడ మీరు అన్నది నాకు వినిపించలేదు అందుకే వెళ్ళిపోయినా అని చెప్పు అని రాముడు సుమంత్రుడికితో చెప్పిస్తాడు కాబట్టి ఇక్కడ ఎందుకు మరి రాముడు ఇంత అబద్ధం ఆడాడు అంటే అక్కడ అబద్ధమే మంచిది రాముడు కనుక ఉన్నట్లయితే దశరథుడు ఏడుస్తూ హింసపడుతున్నాడు ఒక మనిషిని హింసపెట్టే సత్యం కంటే ఒక మనిషిని అహింస పెట్టేటువంటి అబద్ధమే గొప్పది అని చూపించాడు రామభద్రుడు కాబట్టి ఒక నీ నీవు సత్యం చెప్పటం ద్వారా ఒక మనిషి హింసించబడుతున్నాడు అంటే అది ఎప్పుడు సత్యం కాదు కానీ నీవు అబద్ధం చెప్పటం ద్వారా కూడా ఒక మనిషి సుఖపడుతున్నాడు అంటే అది కూడా సత్యం అన్నది ధర్మం రామభద్రుడు తండ్రి కోసం తప్ప తన కోసం చెప్పలే అందుకే అక్కడ తండ్రికి తన యొక్క దుఃఖమనేటువంటి హింస నుంచి దూరం చేసి తండ్రిని ఆనందంగా ఉంచాలి అని ఆ మాట అన్నాడు తప్ప రాముడు నిజంగా ఇంకొక అబద్ధం ఎప్పుడూ ఆడలే రాముడు ఎప్పుడూ సత్యపరాక్రమవంతుడే సత్య స్వరూపుడే అందుకే సత్యం సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య సత్యస్య యోనిం సత్యే సత్యం నేత్రం సత్యాత్మకం త్వాం శరణం మూర్తీభవించినటువంటి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే పరబ్రహ్మ స్వరూపుడు రామభద్రుడే కాబట్టి రాముడి యొక్క జీవితంలో అబద్ధాలు లేవు మరి ఉత్తరంలో సందేహించిద్దాండి వికాస్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు వనవాసం పద్నాలుగేళ్ళు కోరటంలో ఉన్న ఆంతర్యం ఏంటి వివరించండి అంటూ రాస్తున్నాను ఎందుకు పద్నాలుగేళ్ళు ఈ పద్నాలుగేళ్ళు ఎవరు క్రియేట్ చేశారు అంటే పద్నాలుగేళ్ళు క్రియేట్ చేసింది మంధర దానికి నోట్లుంచి వచ్చిందంతే ఇక్కడ పద్నాలుగు అనేటువంటి సంఖ్య ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే నేను కూడా గమనించా రామాయణంలో ఈ పద్నాలుగు సంఖ్యకు రామాయణానికి చాలా సంబంధము ఉన్నది రామచంద్రమూర్తిని మందర కోరింది పద్నాలుగేళ్ళు భరతుడికి పట్టాభిషేకం అనేటువంటిది పద్నాలుగేళ్ళు చెయ్యాల చెయ్యాలి అన్నారు అలాగే రామచంద్రమూర్తి అరణ్యాలకు బయలుదేరినప్పుడు అరణ్యంలో మొట్టమొదలు రాక్షస సంహారం చేస్తా అన్నప్పుడు వచ్చింది రామచంద్రమూర్తి మీదకి పద్నాలుగు మంది రాక్షసులు మరల సెకండ్ టైం వీరందరిని చంపబోతూ ఉంటే అప్పుడు వచ్చింది ఎంతమంది అంటే పద్నాలుగు వేల మంది రాక్షసులు ఈ పద్నాలుగు సంఖ్య రామాయణంలో చాలా చోట్ల తిరుగుతూ ఉంటుంది ఇక్కడ పద్నాలుగేళ్ళు కోరటం అనేటువంటిది ఇది కైకయ్యి కాదు దశరథుడు కాడు మంధర కోరింది ఎందుకంటే పదునాలుగు అక్కడ కూడా కోరటం కూడా చాలా గమ్మత్తుగా కోరుతుంది సప్త సప్త అని చెప్తుంది ఏమీ లేదయ్యా రామ ఏడు ఏడు సంవత్సరాలు వారు అరణ్యంలో ఉండాలి చెప్పడంలో చాలా తేలిక ఏడు ప్లస్ ఏడు పద్నాలుగు చూసేటి వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏడేడు సంవత్సరాలు పద్నాలుగేళ్ళు అని చెబితే ఎలా ఉంటుంది ఏడేడు సంవత్సరాలని చెప్తే ఎలా ఉంటుంది అలా చెప్పింది అని ఒకచోట చెబుతుంది సప్త అని చెబుతుంది పద్నాలుగేళ్ళు కోరింది కేవలం మందర దానికి ఆలోచన వచ్చింది దీనికి ఆంతరీయంగా ఆధ్యాత్మ రామాయణాది గ్రంథాలు ఏం చెబుతున్నాయి అంటే రాముడు రావణాసురుణ్ణి చంపాలి అంటే రావణుడు గొప్ప పుణ్యం చేసుకున్నాడు ఆ పుణ్యాన్ని పూర్తిగా పుణ్యమనేది మొత్తం పోవాలి అందుకే రాముడు పదునాలుగేళ్ళు తపస్సు చేస్తే కానీ రావణాసుల సంహారం జరగదు అందువల్ల పదునాలుగేళ్ళు వనవాస దీక్షలో జటాధారి అయి చెప్పులు వదిలిపెట్టేసేసి రామభద్రుడు కఠినమైన కర్కషమైన నేల మీద పడుకుంటూ వనవాస దీక్ష చేసి రావణాసురుడి యొక్క వధ కోసం పదునాలుగేళ్లు నిరీక్షించ నిరీక్షించాల్సి వచ్చింది కాబట్టి పదునాలుగేళ్ళు కోరటంలో రావణాసురుడి యొక్క వధ జరగాలి ఈ మంధర కూడా ఎవరు అంటే మంధరా నామ కాచిత్ అప్సరా దేవై అని స్కాంధపురాణం చెప్పింది మందర ఎందుకు వచ్చింది అంటే దేవత కార్యాన్ని సిద్ధింపజేయటం కోసం కాబట్టి రామభద్రుడి యొక్క చరిత్రలో ఇటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి అందువల్ల ఆయన పద్నాలుగేళ్ళు తపస్సు చేశాడు రంగధరాతి భగరాజతురంగ విపత్ పరంపరోత్తు పరితోషితరంగ దయారంగ సత్సంగరాత్మహృదయ సారసభృంగ నిజమాతంగ భద్రగిరి దాశరథీ కరుణ పయోనిధి రంగధరాతి భంగ అంటే ఆయన యొక్క తపస్సు ఎంత గొప్పదో పదునాలుగేళ్ళు తపస్సు చేసి ఇప్పుడు నేను చదివిన పద్యంలో ఉన్నవన్నీ ఆయన గుణాలే కాబట్టి ఇటువంటి సుగుణాభిరాముడు పదునాలుగు ఏళ్ళు అరణ్యంలో తపస్సు చేసి దుష్ట సంహ సంహారం చే చేశాడు అని మనకు రామాయణం స్పష్టంగా కూడా చెబుతోంది కాబట్టి రాముడి యొక్క వనవాసం అనేటువంటిది కోరింది మంధర తప్ప ఇంకా వేరే కారణం ఏమీ కూడా లేదు చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామభద్రుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము మా భక్తి టీవీ ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ విశ్వంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ విశ్వమానవాళికి అందుగాక వీక్షించారు కదండి ఇది వాళ్ళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే కూడా మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్ పై లేదా ఇమెయిల్ ద్వారా రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఈమెయిల్ ఐడి భక్తి హెచ్వైడి ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు